వృత్తం గీయడానికి సంబంధించిన సాధారణ తప్పులను ఈరోజు మనం చూస్తాం సాధారణ తప్పు రెండు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాన్ని గీయమని పిల్లలకు చెబితే అప్పుడు వృత్తం గీయడానికి పిల్లలు వృత్తలేఖనిని ఉపయోగించి ఇచ్చిన దూరాన్ని తీసుకుంటారు కానీ దూరాన్ని కొలిచేటప్పుడు వారు యొక్క పదునైన చివరను రూలర్ యొక్క సున్నా గుర్తుపై పెట్టకుండా ఒకటి గుర్తుపై పడతారు దీనివల్ల వృత్తలేఖినిలో వ్యాసార్థం యొక్క కొలత ఒక సెంటీమీటర్ తక్కువ తీసుకుంటారు పిల్లలు అదే కొలతతో వృత్తాన్ని గీస్తారు కాని ఇలా గీసిన వృత్తం తప్పవుతుంది వృత్తలేఖినిలో కొలత తీసుకునేటప్పుడు పదునైన చివర సున్నాపై ఉంచడం అవసరం అని గుర్తుంచుకోండి రూలర్ విరిగిపోతే లేదా సున్నా గుర్తు సరిగ్గా కనబడకపోతే మనం పదునైన చివరను వేరే ఏదైనా గుర్తుపై ఉంచవచ్చు కాని ఈ గుర్తు నుండి ఇచ్చిన దూరాన్ని సరిగ్గా కొలవడం అవసరం అనగా మనం పదునైన చివరని ఒకటిపై పెడితే మనం రెండు సెంటీమీటర్ల కోసం వృత్తలేఖినిని తెరిస్తే పెన్సిల్ మొన మూడు సెంటీమీటర్ల గుర్తుపై వచ్చేలా చూడాలి ఒకవేళ మనం రెండు సెంటీమీటర్ల గుర్తుపై పడితే ఇది తప్పవుతుంది కొంతమంది పిల్లలు పెన్సిల్ సరిగ్గా పెట్టరు వృత్తలేఖినిలో పెన్సిల్ను పెట్టేటప్పుడు వృత్తలేఖినిని నిలువుగా సమతల ఉపరితలంపై ఉంచి పెన్సిల్ మరియు వృత్తలేఖిని చివరలను ఒకే రేఖలో ఉంచడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి సాధారణ తప్పు మూడు కొందరు పిల్లలు వృత్తాలు గీసేటప్పుడు వృత్తలేఖినిలో ఇచ్చిన కొలతలను తీసుకుంటారు కాని వృత్తాన్ని గీసేటప్పుడు దానిని సమానంగా ఉంచడంపై శ్రద్ధ చూపరు వృత్తలేఖినిలో తీసుకున్న దూరం మారితే మనకు సరైన వృత్తం లభించదని గుర్తుంచుకోండి వృత్తలేఖినిని తిప్పేటప్పుడు తరచుగా ఈ దూరం మారుతుంది దీని ద్వారా మనకు వృత్తం లభించదు వృత్తలేఖినిలో తీసుకున్న దూరాన్ని సమానంగా ఉంచడం ద్వారా ఇలాంటి తప్పులను నివారించవచ్చు సాధారణ తప్పు నాలుగు కొంతమంది పిల్లలు వృత్తలేఖినిని ఒకేసారి తిప్పుతూ వృత్తాలను గీయలేరు వారు వృత్తలేఖినిని పదే పదే తిప్పడం అవసరమవుతుంది ఇలాంటి పరిస్థితిలో వృత్తలేఖినిలో తీసుకున్న దూరము మారే సంభావ్యత పెరుగుతుంది మరియు దీనివల్ల వృత్తం తప్పుగా గీయబడుతుంది వృత్తాన్ని గీయడం అభ్యసించి ఈ తప్పులను తగ్గించవచ్చు సాధారణ తప్పు ఐదు ఉదాహరణలో చాలాసార్లు వృత్తం గీయడానికి వ్యాసం యొక్క కొలతను ఇస్తారు కానీ పిల్లలు ఇచ్చిన సమాచారాన్ని సరిగ్గా చదవరు ఇచ్చిన కొలతను వ్యాసార్థం యొక్క కొలతే అని అనుకుని వారు ఒక వృత్తాన్ని గీస్తారు మరియు తప్పు వృత్తాన్ని పొందుతారు వ్యాసం యొక్క కొలత ఇస్తే మనం దానిని రెండుతో భాగించి వ్యాసార్థం యొక్క కొలతను కనుగొనడం అవసరం అని గుర్తుంచుకోండి దీంతో మనకి సరైన వృత్తం లభిస్తుంది ఈరోజు మనం వృత్తాలను గీయడానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూశాము